అబ్దుల్లాపూర్ మేట్ నవీన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ స్నేహితుడు హసాన్ తో పాటు మరో స్నేహితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హరిహరకు సహకరించడంతో పాటు హత్య విషయం తెలిసినా దాచిపెట్టినందుకు అదుపులోకి తీసుకున్నామన్నారు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ. హత్య జరిగిన తర్వాత స్నేహితురాలు హరిహరకు డబ్బులు కూడా పంపించినట్లు గుర్తించామన్నారు. ఈరోజు హసేన్ ఇంకా కట్టా నిహారిక వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. మనకి తెలిసింది ఏంటంటే హరిహర కృష్ణ ఒక్కడే మర్డర్ చేశాడు, కానీ హసేన్కి మర్డర్ చేయగానే వెంటనే చెప్పాడు. అండ్ అతను ఎక్కడ చేశాడు ఏంటి, ఆ రోజు రాత్రి తను తలదాచుకోవడానికి తనకు షెల్టర్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా అఫెన్స్ తెలిసింది, జరిగింది అని తెలిసింది, కానీ నాలెడ్జ్ ఉండి కూడా తను ఇన్ఫార్మ్ చేయలేదు. నిందితుడు హరిహర చెప్పిన వివరాలతో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ సాయిశ్రీ. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని చెప్పారు. మర్డర్ చేసిన తర్వాత హరిహరకు హసాన్ షెల్టర్ ఇచ్చినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన ఇద్దరు కూడా హత్య జరిగిన ప్లేస్ కు వెళ్లారన్నారు. ముగ్గురి మధ్య ఫోన్ సంభాషణను డిలీట్ చేశారని చెప్పారు. ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు డీసీపీ సాయిశ్రీ. నిహారిక కూడా ఈ అబ్బాయి మర్డర్ చేశాడు అన్నది తెలిసింది, తెలిసాక కలిసింది. అండ్ అతనికి ఒక 1500 అప్పు అనుకోండి, ఏదన్నా సరే 1500 ఇవ్వడం జరిగింది. క్రైమ్కి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళడము జరిగింది ఆ అమ్మాయి. అండ్ హసేన్ కూడా వెళ్ళాడు. అండ్ అట్లానే వాళ్ళు ముగ్గురు ఫోన్స్లలో వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది డిలీట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఎవిడెన్స్ స్క్రీన్ చేసినందుకు గాను ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. హసాన్తో పాటు హరిహర స్నేహితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత హయాత్నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. హరిహర కృష్ణను ఇప్పటికే 7 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 9తో కస్టడీ ముగియనుంది. ఫిబ్రవరి 17న నవీన్ ను హత్య చేశాడు హరిహర కృష్ణ. నవీన్ మృతిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.